నన్ను కానీ నేను నమ్ముకున్న సంస్థను కానీ బాహ్య ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన విలేకరులందరికీ ప్రత్యేకంగా జయించారు. వాస్తవంగా మౌబాల్లో ఓన్లీ ఇంటి స్థలాల కోసం రెండు జరుగుతుంది. అందరికంటే ముందుగా పెద్ద పేపర్ విలేకరులందరికీ కొరీ రూట్లో ఇంటి స్థలాలు ఇచ్చారు, దాంట్లో చిట్టిబాబాన్న కూడా ఇచ్చారు. ఎస్సీ మాదిగా మా పక్క పట్టు ఉండొద్దు అని చెప్పి పెద్ద కుల పెద్ద పెద్ద పత్రికలు పెద్ద కులపోళ్ళు చిన్నగా లంబాడీలను నగేసారు చిట్టిబాబాను నిలబొట్టడానికి. అప్పుడు ఎంఆర్పిఎస్ నడి రోడ్డు మీద కూర్చొని చిట్టిబాబా అన్న అండగా ధర్నా చేసి మళ్ళీ ఇప్పటివరకు చిట్టిబాబాను ఆన్నారు. అట్లనే కొంటోలు చిట్టిబాబానికి దగ్గర మిత్రుడు, డబ్బు తీసుకున్నది ఇస్తలేరు. మళ్ళా చిట్టిబాబాన పీరన్న నా పరిస్థితి గిది ఉంది. కోటోలు ఇంట్లో గృహప్రవేశం చేసిన దండోరేసి అక్రిడేషన్ కార్డుతో సందర్భం లేకుండా సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్ట్ కూడా వారికి మరి హెల్త్ కార్డు మంజూరు చేయాలని చెప్పేసి ఈ ఐక్యవేదిక ద్వారా మరి తీర్మానం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళిత జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా దళిత బంధు మరి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ట్రైబల్ జర్నలిస్టు సోదరుడు కూడా అదేవిధంగా మరి గిరిజన బంధు అమలు చేసి వారిని ఆర్థికంగా మరి పురోభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ వర్గాల్లో అందరి అనగారిన వెనుకబడిన బీసీ వర్గాలకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఒక జర్నలిస్ట్ వృత్తిలో మరి కొనసాగుతున్నటువంటి ప్రతి మిత్రుడికి కూడా మరి ప్రభుత్వం అండగా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలని చెప్పేసి జర్నలిస్టుగా ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న క్రమంలో తన బుద్ధి పులిచేటువంటి క్రమంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యాన మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మైనార్టీ జర్నలిస్టులుగా మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రభుత్వం గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడ ఇంకా అనేక మంది బాధిత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు. ఇక్కడ మనం ముందుగానే చెప్పినట్టుగా ఇంకా మిత్రులు కొంతమంది మాట్లాడడానికి వారికి సమయం ఇస్తూ ఉన్నాం. దయచేసి మనం ఇలాంటి వేదికలు ఇవి ఇంకా ముందు ఇంకా మనం ముందుకు పోవాలంటే మనలో ఒకటి నిబద్ధత ఉండాలి, మనలో చిత్తశుద్ధి ఉండాలి, మనలో త్యాగనిరతి ఉండాలి. మనల్ని ఈ పాలక వర్గాలు వేలెత్తి చూపి ఇచ్చేటువంటి తప్పిదాలు మనం చేయకుండా మనం ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనకి ఎవరితో ఎలాంటి హాని జరగదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నాడు. మీరు అమ్ముకుంటే బానిసలు అవుతారు, మీరు అమ్ముకుంటే బానిసలు అవుతారు, పోరాడితే రాజులు అవుతారు. ఇవాళ మనం బానిసలుగా మిగిలాలా, మరి ఇవాళ జర్నలిస్టులందరూ కూడా పోరాడి ఐక్యంగా ఉండి మన యొక్క హక్కులను సాధించుకుందామా అనేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా మీ అందరూ కూడా మీ అందరి యొక్క హక్కులకు మీ పోరాడే దాంట్లో ముందు భాగంలో ఆమ్ ఆద్మీ పార్టీగా ముందుకుంటాం. ఇవాళ గుజరాత్ లో మీరు చూసుకోండి, ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక జర్నలిస్ట్ ను ఇవాళ ఎంపిక చేసింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ వార్తలు ఎట్లున్నాయంటే సమాజంలో విలేకరులు కాపీ ప్లేస్ గా మారిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం అక్కడ ముందే ఎవరు చిలకలు వినిపిస్తుంది.